మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేసింది. తెలుగు సినిమా చరిత్రలో రీసెంట్ మూవీస్ లో మొదటి రోజు అత్యధిక హైర్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచి టోటల్ గా మొదటి రోజు ఊహకందని లెవెల్లో కలెక్షన్స్ ని అందుకుంది. మొదటి నుండే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా మాస్ ఆడియన్స్ కు మాత్రం పిచ్చగా నచ్చేయడంతో టోటల్ గా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 26 కోట్ల షేర్ ని అందుకుంది. అలాగే చరణ్ కు కర్ణాటకలో ఉన్న ఫాలోయింగ్ ను బట్టి తన ఉరం మాస్ సినిమాతో 3.42 కోట్ల షేర్ ను మొదటి రోజే వసూలు చేశాడు. వినయ విధేయ రామ టోటల్ గా మొదటి రోజుకు గాను వరల్డ్ వైడ్ గా 30.31 కోట్ల షేర్ ని అందుకుని చరిత్ర సృష్టించింది. ఇందులో టోటల్ హైర్స్ 10.8 కోట్లు ఉండగా 19.5 కోట్ల షేర్ ఉండటం విశేషం. వినయ విధేయ రామ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు దుమ్ము లేపగా మొదటి రోజు లెవెల్లో రెండో రోజు కూడా అద్భుతాలు జరుగుతాయి అనుకున్నప్పటికీ అదే రోజు విడుదలైన F2 ఈ సినిమాకి గట్టి పోటీనివ్వడంతో ఆ సినిమా ప్రభావం ఈ సినిమాపై పడింది. అయినా కానీ వినయ విధేయ రామ బాక్స్ ఆఫీస్ వద్ద ఏమాత్రం వెనకడుగు వేయలేదు. బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం మాస్ ఆడియన్స్ తో చెడుగుడాడేసింది. మొదటి రెండు రోజుల్లో వినయ విధేయ రామ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. నైజాం 6.79 కోట్లు, సీడెట్ 7.65 కోట్లు, యుఏ 3.05 కోట్లు, ఈస్ట్ 2.32 కోట్లు, వెస్ట్ 2.08 కోట్లు, గుంటూరు 4.52 కోట్లు, కృష్ణ 1.8 కోట్లు, నెల్లూరు 1.85 కోట్లు, ఏపీ మరియు తెలంగాణలో కలిపి 30.6 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా కర్ణాటకలో 3.7 కోట్లు, రూరల్ ఏరియాలో 50 లక్షలు, టోటల్ వరల్డ్ వైడ్ గా 34.96 కోట్ల షేర్ ను రెండు రోజుల్లో వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండవ రోజు 4.1 కోటి షేర్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మరో 50 లక్షల రేంజ్ లో షేర్ ని సాధించింది. దాంతో టోటల్ గా రెండవ రోజు 4.65 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా సాధించింది. మొదటి రెండు రోజుల్లోనే 30 కోట్ల మార్కును అవలేలగా దాటేయగా మొదటి రెండు రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా ఆల్మోస్ట్ 35 కోట్ల లోపు షేర్ ని 50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని సాధించినట్లు సమాచారం. ఇక మూడవ రోజు F2 నుండి బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీని ఎదుర్కొంటూ తొలి రెండు షోల పరంగా కాస్త వెనక్కి తగ్గిన ఈవినింగ్ అండ్ నైట్ షోలకు మాత్రం దుమ్ము దులిపిందనే చెప్పాలి. మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర మూడవ రోజు టోటల్ గా 3.5 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ ఈ లెక్క 4 కోట్ల రేంజ్ ను దాటే అవకాశం కూడా లేకపోలేదు. ఇక నాలుగవ రోజు కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్సే వస్తుండటంతో ప్రస్తుతం సినీ విశ్లేషకుల నుండి వస్తున్న సమాచారం ప్రకారం వినయ విధేయ రామ నాలుగవ రోజు కూడా దుమ్ములేపే కలెక్షన్స్ వసూలు చేస్తుందంటున్నారు. ఈ సినిమా నాలుగవ రోజు ఎంత వరకు వసూలు చేస్తుందనుకుంటున్నారు? కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.